ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే సేఫ్టీ గురించి అన్నమాట. మనం వెహికల్ రైడ్ చేసేటప్పుడు ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న ర్యాలీ అయితే కండక్ట్ చేశారనమాట. తెనాలిలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని మోటార్ సైకిల్ బ్రాండ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వీళ్ళైతే పార్టిసిపేట్ చేశారనమాట. మొత్తం ప్రికాషన్స్ అయితే మనకి చెప్పారు, ఎలా రైడ్ చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నేను మొత్తం మీకు మ్యూజిక్ అయితే పెట్టేసాను, అక్కడ చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉందన్నమాట, అందుకే మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే అక్కడ వీడియోలో పెట్టానమాట. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పింది కూడా చాలా సింపుల్ భయ్యా, ఎవరైతే వెహికల్ రైడ్ చేసే వాళ్ళు ఉంటారో మోటార్ సైకిల్, ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోండి. అది 1000 రూపాయలు అవ్వచ్చు, 5000 రూపాయలు అవ్వచ్చు, 10000 రూపాయలు అవ్వచ్చు. సో ఎంత అనేది కాదు, ఐఎస్ఐ బ్రాండ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. ఒకవేళ మీరు 250-300 రూపాయలకి రోడ్ సైడ్ హెల్మెట్స్ దొరికినాయి అనుకో, అది మీరు కొనుక్కుంటే దాని మీద ఐఎస్ఐ మార్క్ లేదనుకో, అది ఖచ్చితంగా సేఫ్టీకి సంబంధించిన హెల్మెట్ అయితే కాదనమాట. పోలీసులు దానికి కూడా ఫైన్ వేసే అవకాశం అయితే ఉంది. సో ఐఎస్ఐ మార్క్ ఖచ్చితంగా ఉన్నది కొనుక్కోండి. 1500-2000 రూపాయలు పెడితే మంచి హెల్మెట్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ బెస్ట్ హెల్మెట్స్ ఏమున్నాయో నేను 5000 రూపీస్ లోపు ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఒక మంచి హెల్మెట్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక హెల్మెట్ అయితే పెట్టుకుని జాగ్రత్తగా రైడ్ చేయండి. కుదిరితే గేర్ కూడా వేసుకోండి, జాకెట్ కానీ ప్యాంట్ కానీ గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని రైడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువగా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా గేర్ అయితే వేసుకుని వెళ్ళండి, లేదనుకుంటే ఖచ్చితంగా ఒక హెల్మెట్ అయితే పెట్టుకోండి. కార్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. డ్రైవర్ అయితే మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. కో డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్లో కూడా సెన్సార్స్ అయితే ఉంటున్నాయి అనమాట, మనకి సౌండ్ అయితే వస్తూనే ఉండేది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బట్ పాత కార్స్ వాడేవాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారనమాట, సిగ్నల్ అయితే రాదనమాట, సౌండ్ రాదు, సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి. అయినప్పటికీ మీరు కొద్దిగా దూరం ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళైతే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తాను నేను. అలాగే ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫాస్ట్గా కూడా చాలా మంది వెళ్తున్నారంట, చాలా మంది యాక్సిడెంట్స్ కూడా అయ్యి స్పాట్ డెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ మధ్యకాలంలో తెనాల్లో ఎక్కువ అయిపోయినాయి ఇవి, నైట్ టైం కూడా యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళొద్దు, జాగ్రత్తగా లిమిట్లోనే వెళ్ళండి. నైట్ టైం కూడా తాగి నడిపే వాళ్ళు కూడా కొంతమంది అయితే నోటీస్ చేశారంట వీళ్ళు. సో తాగి కూడా నడపద్దు అని చెప్పేసి మనకి హెచ్చరించారని చెప్పుకోవచ్చు. అలాగే ఇవాళ మార్నింగ్ అండర్లైన్ చేసి చెప్పింది ఏంటంటే చాలా మంది ఫోన్ మాట్లాడుతూ వెహికల్ నడుపుతూ ఉన్నారనమాట. సో వెంటనే ఫోన్ తీసి ఇట్లా పెట్టుకొని మాట్లాడతారు, ఒక 2 మినిట్స్ మాట్లాడి మళ్ళీ పక్కన పెట్టేసేస్తారనమాట. సో అలా అయితే చెయ్యొద్దు, నా సజెషన్ కూడా అదే. సో నాకు కూడా చాలా ఇంపార్టెంట్ కాల్స్ వస్తూనే ఉంటాయన్నమాట, నేనైతే మాత్రం మ్యాక్సిమం వెహికల్ పక్కన పెట్టి మాట్లాడతా, లేకపోతే మాత్రం సో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, తర్వాత చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. నేనైతే అదే చేస్తాను అనమాట, ఎమర్జెన్సీ అయినప్పుడు ఎవరైనా సరే వెంటనే ఫోన్ తీసి మాట్లాడతారు, బట్ కొద్దిగా పక్కన ఆగండి. సో మీరు వెళ్ళే దారిలో ట్రాఫిక్ జామ్, బ్యాక్స్ అయిన వెహికల్స్ ఏవటి వస్తూనే ఉంటాయి అన్నమాట, మాట్లాడితే వెళ్ళొద్దు. సో మీరు ఫోన్ మాట్లాడుతూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే పెడతారు, డ్రైవింగ్ మీద పెట్టరు కాబట్టి. సో ఇట్లా కొద్దిగా పక్కకు జరిగినా సరే పక్కన వచ్చేసి కొట్టేసే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వెహికల్ రైడ్ చేసేటప్పుడు, ఫోన్ వస్తే పక్కన ఆగండి, కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, పక్కన కో డ్రైవర్ని కూడా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పండి, తాగేసి నడపద్దు, అలాగే హెల్మెట్ పెట్టుకుని నడపండి, కుదిరితే గేర్ కూడా వేసుకోండి. సో మార్నింగ్ ఇవన్నీ మనకి బ్రీఫింగ్లో అయితే చెప్పారనమాట. ఇవన్నీ చెప్పి జనాలకి అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి ఒక చిన్న ర్యాలీ అయితే కండక్ట్ చేశారు. ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వెళ్ళామన్నమాట. ఇందాక మీరు ఆల్రెడీ క్లిప్స్ అయితే అన్నీ చూశారు కదా, దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా రోడ్ల మీద డ్రైవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.